తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మానిఫెస్టోల రూపకల్పనలో తలమునకలయ్యాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఎటువంటి హామీలు గుప్పించాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మానిఫెస్టోను ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు ఇష్టానుసారం ఓటర్లకు హామీలు ఇస్తామంటే కుదరదు అంటోంది ఎన్నికల సంఘం. ఎన్నికల పరివర్తన నియమావళికి అనుగుణంగా మానిఫెస్టో ఉండాలని ప్రకటించిన 3 రోజుల్లో మానిఫెస్టో ప్రతులను ఈసీకి సమర్పించాలని చెబుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మానిఫెస్టోకు పదును పెడుతున్నాయి పార్టీలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన హామీలతో మానిఫెస్టోను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 6 గ్యారెంటీలు పేరుతో కాంగ్రెస్ మినీ మానిఫెస్టోను ప్రకటిస్తే గులాబీ బాస్ ప్రచార పర్వంలోకి దిగుతూనే వరాల జల్లుతో కూడిన పూర్తి మానిఫెస్టో విడుదల చేశారు. అయితే ఎన్నికల మానిఫెస్టోలో రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పిస్తామంటే కుదరదు అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం, ఆచరణ సాధ్యం కాని హామీలతో ఓట్లు రాబట్టుకోవడం లేదంటే గెలిచాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఒప్పుకోవంటున్నారు ఈసీ అధికారులు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో మానిఫెస్టోను 8వ భాగంగా చేర్చగా ఎన్నికల మానిఫెస్టోలో హామీలు ఎలా ఉండాలి, ఎలా ఉండరాదు అన్న అంశాలను పొందుపరిచారు. దీని ప్రకారం మానిఫెస్టోల విషయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు పారదర్శకత జవాబుదారీతనంతో వ్యవహరించక తప్పదు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు ఈ నిబంధనలు అంగీకరించమని ఈసీ స్పష్టం చేస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు విలువలకు భంగం కలిగించే అంశాలేవి మానిఫెస్టోలో ఉండకూడదు అనేది ఈసీ నియమం. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే హామీలు ఉండాలని చెబుతోంది. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగేలా ఎన్నికల వాగ్దానాలు ఉండకూడదని, ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురిచేసే విధంగా హామీలు ఇవ్వరాదని అంటోంది. అమలయ్యే విధంగా హామీలు ఉండాలని, వాటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలని సూచిస్తోంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు ఎన్నికల మానిఫెస్టోను ప్రకటిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల మానిఫెస్టో ప్రకటించిన 3 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో 3 ప్రతులు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధి విధానాలకు అనుగుణంగానే మానిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపరిచినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ సైతం మానిఫెస్టోతో పాటు సీఈఓకు సమర్పించాలి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ఎన్నికల మానిఫెస్టోలను భవిష్యత్ అవసరాల కోసం ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. Thank you.